ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶಿಶುವಂದನಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇ ಸರ್ವಜ್ಞೋ ವಶಾತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ಮಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ. ಈ ವಿಡಿಯೋಲೋ ಮುಖ್ಯಂಗಾ ಈ ವಿಡಿಯೋ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಕೂಡ ಚಿವರು ವರೆಗೂ ಚೂಡಂಡಿ. ಇಂಟ್ಲೋ అసలు సింహరాశి యొక్క ప్రభావం అనేది కూడా ఏ నక్షత్రాల మీద ఆధారపడి ఉంటుంది, ఏ నక్షత్రాలు వాళ్ళు అత్యద్భుతమైన ఫలితాలు కూడా గడిస్తారు. ఈ సింహరాశి మనకు తెలిసిన విషయం అండి, అగ్నితత్వపు రాశి. రాసులలో రారాజు సింహరాశి, అదేవిధంగా అడవికి రాజు సింహం, అదేవిధంగా మంచి శక్తియుక్తులు గల రాసులలో మనం చూసినట్టయితే శివరాశి గొప్పతనం చాలా బాగుంటుందండి. అది కూడా 2020 సంవత్సరంలో నేను చెప్పినట్టుగా మీరు అత్యద్భుతాలు సృష్టించగలుగుతారు. మొట్టమొదటి సింహరాశి అంటే మకా నక్షత్రం. ఈ మకా నక్షత్రం అనేది కూడా ఇది కేతు అధిపతి అండి. ఈ మకా నక్షత్రంలో పుట్టి సింహరాశిలో అంటే మకా నక్షత్రం ద్వారా ఏర్పడినటువంటి సింహరాశి వారైతే ఖచ్చితంగా వారు ఈ యొక్క 2020 సంవత్సరంలో కూడా వారి జీవితంలో కూడా చాలా బ్రహ్మాండమైన ఫలితాలు కలిగిస్తారు. నేను చెప్పడం కాదండి, మీరు ఒక నోట్బుక్లో కోర్సులాగా నేను చెప్తేది, నేను మీ పేరు కరెక్షన్ చేసుకున్నా, నా దగ్గరికి ఇప్పటికే చాలామంది వచ్చారు. మీరు కోర్సు మాత్రం రాయడం మర్చిపోకండి, ఖచ్చితంగా కోర్సు మొదలు పెట్టండి. ఇప్పటి వరకు ఒక 1 or 2% కూడా మన దగ్గర నష్టపోయింది ఏం లేదండి, అందరూ సక్సెస్ అయిన విషయమే. ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కూడా నేను మా భగవంతుని ఆ ప్రవేశం కోరుకుంటున్నాను. ఆ అర్నిషలు ఎవరి జాతకం ఎలా ఉంటుంది, ఎవరిని ఎలాంటి కరెక్షన్ ఇస్తే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు చక్కగా ఉంటారు అని కూడా అర్నిషలు కష్టపడి తెలుసుకొని 22-23 సంవత్సరాల శ్రమ, కృషి, పట్టుదల ఇవన్నీ కూడా కూడగలిగితేనే మీ యొక్క న్యూమరాలజీ పరంగా నేను కరెక్షన్ ఇస్తున్నాను. నెక్స్ట్ కుబ్బా నక్షత్రం. కుబ్బా నక్షత్రానికి అధిదేవుడు శుక్రుడు అండి. అయితే ముఖ్యంగా కుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి 2020 సంవత్సరంలో ముఖ్యంగా ఈ సింహరాశి వారికి కొంత నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా అంటే మొత్తం అంతా కోల్పోవడం, వ్యవస్థ మొత్తం దిగజారిపోవడం, నష్టపోవడం, ఏ వ్యాపారం పెట్టిన లాభం ఉండదు, నష్టం ఉంటుంది. ఆ పార్ట్నర్షిప్ వ్యాపారం నష్టపోవడం, రియల్ ఎస్టేట్ నష్టపోవడం, ఏది చేసినా కూడా డబ్బు ఖర్చు అయిపోతుంది, కానీ డెవలప్మెంట్ అనేది కూడా ఉండదు. మరి 2020 సంవత్సరంలో మరి మీరు చెప్తుంటారు టైం వేస్ట్ చేయకండి, టైం వేస్ట్, మరి 2020 సంవత్సరం అంతా ఖాళీగా ఉండాలా అని మీకు ఒక సందేహం వచ్చింది. కానీ ఎవరు ఉండకూడదండి, మీ ప్రయత్నం మీరు చేయండి, మీ తోడుగా నేను ఉంటాను, మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని నేను సరిచేస్తాను, అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి మూమెంట్ అనేది కూడా తప్పకుండా కలుగుతుంది. నెక్స్ట్ ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం 1వ పాదం మాత్రమే సింహరాశి. అసలు ఎంత ఎవర్ గ్రీన్ నక్షత్రం అండి ఉత్తరా నక్షత్రం, సింహరాశిలో ఉండడం ఉత్తరా నక్షత్రం. అసలు మీరు జీవితంలో ఏది కావాలంటే అది ఖచ్చితంగా తగ్గిపోతుంది, మీరు జీవితమే ఒక బంగారుమయంగా మారుతుంది. ఏదైనా కూడా జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చేది ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అండి. ఎవరు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరా నక్షత్రంలో పుట్టారని నాకు డెవలప్మెంట్ లేదంటే, ఫస్ట్ మీరు ఒకటి మీ బర్త్ నెంబర్, డెస్టి నెంబర్ ప్లాన్ చేసుకోండి. డెస్టి నెంబర్కు మీ పేరు, అక్షర బలం, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ మొత్తం కూడా న్యూమరిక్ అనేది, ఇది పైథాగరస్ సాంకేతిక పద్ధతి. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అయ్యి మీ జాతకానికి సరిపోతుందా లేదా ఇవన్నీ కూడా చూడాలి. అస్తరేఖలు, గబోలు, తారాపత్ర గ్రంథాలు, ప్రశ్న శాస్త్రం, ఫేస్ రీడింగ్, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ, ఇలా అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తే మీరు సింహరాశి వారైతే ఖచ్చితంగా మీలో మార్పు జరగడానికి తప్పకుండా ఆస్కారాలు ఉంటాయి. ఏదైనా కూడా దాన్ని ఈజీగా కొట్టిపడేయకండి. 100% మీరు సక్సెస్ కావడానికి మీరు ఖచ్చితంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని తప్పకుండా సరి చేసుకోండి. ఇది నేను 100కి 100% మీకు తెలియజేస్తున్న విషయం అండి. దీన్ని ఎంతమంది పాజిటివ్గా తీసుకుంటే వారు అంతా దృష్టవంతులు అవుతారు. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి అక్షరాలను సరి చేసుకోండి. దాన్ని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్ దీన్ని ఏది చేంజ్ చేయదు, కేవలం ఒక నోట్బుక్లో కోర్సు లాగా రాస్తే సరిపోతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖిలో భవంతు.